హలో హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం. అదేంటంటే ప్రివెంటబుల్ డెత్స్. ప్రివెంటబుల్ డెత్స్ ఏంటండి? చెప్పండి, ప్రివెంటబుల్ డెత్స్, వాట్ ఆర్ ది ప్రివెంటబుల్ డెత్స్? ప్రివెంటబుల్ అసలు డెత్స్, ఇప్పుడు ప్రివెంటబుల్ డెత్స్ అనేవి మనకి అతి ముఖ్యమైన WHO వివరిస్తుంది. అతి ముఖ్యమైనది అది డయాబెటీస్, తర్వాత క్యాన్సర్, తర్వాత డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి మనకి WHO చెప్పింది. అయితే CDC అని చెప్పింది, ఇవన్నీ ప్రివెంటబుల్ డెత్సే. మనకి డెత్స్ అంటే మరణాలు. ఏవైతే మరణాలు ఎలా వస్తున్నాయంటే WHO చెప్పింది, ఒకటి డయాబెటీస్ వల్ల వస్తుంది, రెండోది క్యాన్సర్ వల్ల వస్తుంది, మూడోది హార్ట్ డిసీజెస్ వల్ల వస్తుంది అని. అదే CDC అని చెప్పింది. WHO అంటే మీకు తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. CDC అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, CDC అంటే. ఇదేం చెప్తుంది WHO అంటే, ఇది ఇవన్నీ వరల్డ్ ఆర్గనైజేషన్సే. ఇది అమెరికాలో ఉంది, అలా ఈ CDC అనేది అమెరికాలో ఉంది. ఈ WHO ఇంజనీ అదే వరల్డ్లో ఎలా ఉన్నాయి. ఈ CDC ఏంటంటే, CDC ఏం చెప్తుందంటే, ఒకటో స్మోకింగ్ వల్ల కంపల్సరీ డెత్స్ వస్తున్నాయి. స్మోకింగ్ అంటే టుబాకో స్మోకింగ్, క్యాన్సర్ కూడా వస్తుంది దీనివల్లనే. తర్వాత అదేంటంటే, ఇవి కామనే, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ కామనే డిసీజెస్. ఇంకా నాలుగవది స్మోకింగ్ హైబీపీ. ఈ హైబీపీ అనేది సైలెంట్ కిల్లర్ అండి, సైలెంట్గా లేపేస్తుంది అనమాట. రాత్రి పడుకుంటే తెల్లవారి లేపేస్తుంది అలాగ. ఇది చాలా డేంజరస్, హైబీపీ. అలాగే ఈ డయాబెటీస్ కూడా అన్నాం, డయాబెటీస్ కూడా, షుగర్ కూడా మనం రాకుండా చూసుకోవాలి. షుగర్, డయాబెటీస్, ఇంకేముంది? ఇంకోటి ఏం చెప్పిందంటే, యాక్సిడెంట్స్ వల్ల కూడాను డెత్స్ ఏర్పడుతున్నాయి. తర్వాత ఏడు, యాక్సిడెంట్స్ అంటే మనము ఇప్పుడు ఇర్రెగ్యులర్గా అంటే మనకి అదే ఒక దీనిగా డ్రైవ్ చేయడం అన్నమాట. అంటే ఒక చెడ్డగా డ్రైవ్ చేయడం, రెక్లెస్గా డ్రైవ్ చేయడం, దానివల్ల కూడా యాక్సిడెంట్స్ ఏర్పడి యూజ్ చేస్తుంది. తర్వాత ఈ యొక్క ఇంకోటి ఏంటంటే, డెత్స్ మెయిన్ కారణం పూర్ డైట్ అండ్ వెయిట్ లాస్. పూర్ డైట్ అంటే ఒక సరైనటువంటి డైట్లో సరైనటువంటి పోషకాలు లేనటువంటి ఆహారం ఇలాంటివి తీసుకుంటే వాళ్ళు కూడా చాలామంది చనిపోతున్నారు. తర్వాత వెయిట్ లాస్ అంటే ఎక్కువ ఒబేసిటీ. ఈ వెయిట్ లాస్కు ఏంటి చెప్దాం, వెయిట్ లాస్కి అసలు వెయిట్ అంటే ఏంటి, అసలు వెయిట్ లాస్ ఆర్ ఒబేసిటీ
అసలు ఒబేసిటీని ఎలా డిఫైన్ చేస్తారు? ఒబేసిటీని ఎలా డిఫైన్ చేస్తారు? వెయిట్ లాస్ ఎలాగా? ఒబేసిటీ డిఫైన్ చేసేది యాక్చువల్గా ఏంటంటే బిఎంఐ, బిఎంఐ ద్వారా బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది, బాడీ మెజర్మెంట్ ఇండెక్స్ కదా, అదే బాడీ మాస్ ఇండెక్స్ సంథింగ్ బిఎంఐ. ఈ బిఎంఐ మనం, ఈ బిఎంఐ ప్రకారం మనం ఎంత ఉన్నాం అనేది చూసుకుంటే ఆ బిఎంఐ 24 ఎంత ఉంటుంది అంత ఉండాలి మేడం మనం. అది మనకి మనం బిఎంఐ మనం తెలుసుకోలేనప్పుడు ఇంకోటి తెలుసుకోవచ్చు, ఇదంటే ఐడియల్ వెయిట్. ఐడియల్ వెయిట్, ఐడియల్ వెయిట్ అంటే ఏంటి? ఐడియల్ వెయిట్, ఐడియల్ వెయిట్ అంటే ఇప్పుడు ఐడియల్ వెయిట్ని ఎలాగంటే కొలుస్తాం. ఇప్పుడు ఈ యొక్క హైట్, హైట్ ఇన్ సెంటీమీటర్స్, హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100, ఇది ఇంత ఉండాలి అన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఉంటే అది ఒబేసిటీ, ఒబేసిటీ వల్ల నీకు అసిస్టెంట్ విత్ సో మెనీ డిసీజెస్, యు నో దట్, డయాబెటీస్ వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి, రకరకాల జబ్బులు వస్తాయి. ఒబేసిటీని తగ్గించుకోవాలి. అంటే ఒబేసిటీ అంటే మన ఏంటి, ఎంత ఉండాలి మన వెయిట్. వెయిట్ అంటే యాక్చువల్గా మనకి మన క్యాలరీస్ ఎంత ఉండాలి? 2500 పర్ డే ఉండాలి ఎనర్జీ. అందుకంటే ఎక్కువ ఉంటే మనం, ఇప్పుడు మీకు ఏమైనా చెప్పానంటే 9 అది ముఖ్యమైనది, మన సిడిసి చెప్పింది ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇన్యాక్టివిటీ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే వెయిట్ పెరుగుతాం, వెయిట్ పెరుగుతాం, హార్ట్ డిసీజ్ వస్తాయి, రకరకాలు వస్తుంటాయి. దానివల్ల అందుకని ప్రతిరోజు కూడాను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అయితే బిఎంఐ సపోజ్ ఇప్పుడు ఐడియల్ వెయిట్, ఇప్పుడు 170 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, ఒకరు 170 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, 170 సెంటీమీటర్లు అంటే అతను ఎంత ఉండాలి వెయిట్? ఐడియల్ వెయిట్ ఎంత? మైనస్ 100 తీసేస్తే 100 తీసే 70 ఉందన్నమాట, అంటే 70 కేజీస్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే సపోజ్ 160 సీఎం అనుకోండి, 160 సీఎం, 160 సీఎం అయినప్పుడు 160 సీఎంలో 100 తీసేస్తే ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. అప్పుడు 60 కేజీసే ఉండాలి, అది ఐడియల్ వెయిట్. దీనికి ఎక్కువ దాటితే, దాటకుండా మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్ని విషయాలు కూడాను నేను చెప్తాను. ప్రతిరోజు కూడాను బలగా వీడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రతి సండే చూడండి, నేను ప్రతి సండే చేస్తాను వీకెండ్ వీడియోస్. ప్రతి సండే నాడు కూడాను నేను అనేక బుక్స్ రెఫర్ చేస్తూ పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద ట్రైనింగ్లు, ఆన్లైన్ జూమ్ ట్రైనింగ్లు తీసుకొని నేను మీకు ఇవన్నీ వివరిస్తున్నాను. సో మీరు తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే ప్రతి సండే ఒక 10 నిమిషాలు, ఒక గంట కూడా నేను చేయను, ఒక 10 నిమిషాలు, 10-15 నిమిషాలు, ఇంకా అవకాశం ఉంటే మధ్య మధ్యలో కూడా నేను చేయడం ట్రై చేస్తాను. కొంచెం ఒక 10-15 నిమిషాలు ఎక్కువైనా మీరు చూడండి, మన ఆరోగ్యం కోసం ఒక 10 నిమిషాలు వారానికి ఒక రోజు ఒక 10 నిమిషాలు వచ్చిన సరే నాకు ఏమైంది, మన ఆరోగ్యం మనం బాగు చేసుకున్నాం కదా, మన ఆరోగ్యం పాడైపోయి మన లైఫ్ పాడైపోయినాక మన బాడీ పోతుంది, మన బాడీ పోయిన తర్వాత ఇంకేముంది, ఇంకేమి లేదు. ఆఫ్టర్ డెత్ ఏమవుతుంది? ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ డ మన ప్రతి ఒక్కరు చనిపోతారు కానీ జబ్బులు రాకుండా మనం చూసుకోవాలి, అది అతి ముఖ్యమైనది. కొంచెం ఎక్కువ కాలం మనం ప్రిమెచ్యూర్ డెత్ కాకుండా కొంచెం లైఫ్ స్పాన్ను పెంచుకునేటట్లుగా ఉండాలి. ఎందుకంటే ఈ లైఫ్ పోతే మళ్ళీ రాదు కనుక మనం ఈ లైఫ్ని మన తాలూకా మనం ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అలాగే మనపైన డిపెండ్ ఉన్న వాళ్ళకి కూడాను మనం ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం మనకి యాక్చువల్గా మనం కొంతకాలం ఎక్కువ కాలం బతకాలి అన్నమాట. అలాగే ఏ విధంగా బతుకుతాము, ఏ విధంగా మన వారు మనమే కాదు మన తాలూకా మన మీద డిపెండ్ అయిన వాళ్ళు అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందరం ఎక్కువ కాలం బతకాలి, అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతకాలి. ఈ లైఫ్ అనేది షార్ట్ టర్మ్ కనుక ఎంతవరకు ఉంటుందో తెలియదు కనుక ఉన్నంతకాలం హ్యాపీగా ఆనందంగా ఉండాలి. మనం తినడానికి మంచి ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ కావాలంటే మనం వెళ్తూ ఉండాలి, దానికోసం కూడా నేను చేస్తాను. అలాగే హ్యాపీనెస్ కోసం కూడాను ఎలా ఆనందంగా ఉండాలి, ఎప్పుడు బాధపడుతూ స్ట్రెస్ ఉంటే జబ్బులు వస్తాయి అనేకమైనది, మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన బాడీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలను కూడాను మీకు ప్రతి సండే నేను ఒక వీడియోలో వివరిస్తుంటాను. ప్రతి సండే కూడాను బలగా వీకెండ్ వీడియోస్, సండే వీడియోస్ అని మీరు ప్రతి సండే కూడా చూడండి. చూడడమే కాకుండా దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే
నేను పెట్టిప్పటికి 1 ఇయర్ అవుతుంది. ఒక నేను ఏదో నాకు ఏవో యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తాను కాదు, నలుగురికి సాయం చేద్దాం, అందరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటువంటి సేవ చేస్తున్నాను. దీనికి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఎక్కువ లైక్స్ వచ్చి, ఎక్కువ సబ్స్క్రిప్షన్లు వచ్చి, ఎక్కువ మందికి ఇదైన రీచ్ అయింది అనుకో, నేను కష్టపడుతున్నటువంటి కష్టము నాకు చాలా ఆనందిస్తాను అనమాట. ఎందుకంటే మా 10 మందికి అర్థమైంది, 10 మంది కూడా చూస్తున్నారు, అందరూ బాగుంటే నాకు అదే చాలు అనేటువంటి తృప్తి నాకు కలుగుతుంది. అలాగా మీరందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే బలగా వీకెండ్ సండే వీడియోస్ తప్పనిసరిగా చూడండి. బలగా వీకెండ్ వీడియోస్ దేనికోసం? ఫర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అండ్ వెల్త్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బలగా వీడియోస్. నేను ఈ యొక్క బలగా వీడియోస్లో మీకు మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఏమైనా సరే కూడా మీరు ఈ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.